चित्तूर जिल्ला कुप्पम निोजकवर्ग जरगबोत नेपथ्य आरटीसी बसस्टा आवरण में वैसी नेतलु भारी बहिरंग सभ निर्वहिंचारु को डिप्यूटी सीएम नारायण स्वामी पंचायतीराज शाखा मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डी चित्तूर पार्लमेंट सभ्यु रेड्डप एमएलए द्वारकानाथ रेड्डी हाजरयारु वैएसआरसीपी इंचार्ज मात्लाडुतु कुप्पम दत्तपुत्रिकगा स्वीकरिंचि अभिवृद्धि लक्ष्यंगा मुंदुकु तीसुकेल्लारनि दृक्पथंतो बाटलु वेस्तुन्न पेद्दिरेड्डिकि कृतज्ञतलु तेलिपारु నిన్న ఈవినింగ్ కూడా ఒక రచ్చగొట్టి మన కౌన్సిలర్ మీద కలాటకు పంపించారు. ఇవన్నీ కూడా మేము చెప్పలేదు. మేము అనుకుంటే ఏమైనా చేయగలుగుతాం చంద్రబాబు నాయుడు గారు. మీరెందుకు మా మీద మేమేం చేసాం మీకు? ఇంతకుముందు 2014 లో వచ్చాడు సాయంత్రం మైక్ పట్టుకుందే ఏ వస్తా రామచంద్రారెడ్డి నీ ఇంటికి వస్తా నీ మన కుటుంబానికి వస్తా నీ కత్తి చూస్తా అని ఎందుకు ఆయన మాట్లాడతాడో కూడా మాకు తెలియదు. మేము అనుకుంటే ఏముంది చంద్రగిరిలోనే లేవు నువ్వు. మేము అట్లా అనుకోలేదు. ప్రజలకు పోవాలా, ప్రజల మనసు దోసుకోవాలా, వాళ్ళకి సాయం చేయాలా. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద బుర్ర తల్లకూడదు. నేర్చుకో. ఇప్పుడైనా ఈరోజు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా కాదు దేశం అంతా మన ముఖ్యమంత్రి వాళ్ళు చూస్తున్నారు. సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఏదైనా సరే ఆడళ్ళకు రావాల్సి ఏమైనా కానీ ఈరోజు కేటంతో పని లేదు. వాళ్ళ అకౌంట్లకి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి వస్తాం. ఇంత మంచి పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిస్తావు, మంత్రుల్ని మర్చిస్తావు, మీకు చేతకాలేకపోయినాది అని బాధతో మాట్లాడుతూ ఉన్నావు అంతే. కానీ ఏదేమైనా సరే మీరందరూ కూడా పట్టుదలగా 25 కౌన్సిల్ 25 గెలిపించాలా
మీరు అవన్నీ గెలిపిస్తే ఇంకా మన కుప్పకు ఏమేం కావాలి ముఖ్యమంత్రి దగ్గర కొట్లాడి తీసుకొచ్చి కుప్పను డెవలప్ చేస్తామని కూడా మిమ్మల్ని అందరినీ కూడా మీకందరూ తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటాను. జై దారకన్న. చిత్తూరు జిల్లా సీనియర్ సాయుధ బృందం పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి లైవ్ చూడండి చాలా చూస్తా ఉంటారు ఇంకా కొంచెం చూడండి ఏం చెప్తారు ప్రజలకు ఏమే సమాధానం చెప్తారు. ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది మున్సిపాలిటీ కూడా గెలిచిపోయినాం ఇంకా ఊరికే మాటలు మాట్లాడకన్నా ఇంకనైనా మంచి ఎట్లా చేయాలా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి కుమారుని ఎందుకు కనుక్కోలేకపోయినానని బాధపడుకుంటూ ఇంట్లో కూర్చోవాలను కానీ నువ్వు మొన్న మాట్లాడతావు పుమ్మనూరు పుడంగా అంటావు నీళ్ళు ఇచ్చినారా అంటావు మీకు అందరికీ ఒక తెలియాల్సింది ఏమంటే చంద్రగిరిలో మంచి మంచి లీడర్లందరినీ భూస్వాధీనం చేశారు ఇక్కడికి వచ్చినారు ఏడగడవగని ఎలగని ఇలా నేనంతా చాలా మంచోడు వాళ్ళు వస్తారు రౌడీలు వస్తారు రాళ్ళు తెస్తారు బాంబులు తెస్తారు మూడు రోజుల నుంచి మీరు చూస్తా ఉన్నారు ఎక్కడి నుంచి మనుషులు వచ్చారో తెలియాల ఆయన జిల్లా వ్యాప్తంగా జనాలు తెచ్చుకొని తాగిపించి బ్యానర్లు పెరిపించి అన్న గలాడు పెట్టించి ఏమి అరాచకాలు చేయాలా ఎట్లా చేయించాలని రెచ్చగొట్టేదానికి చంద్రబాబు నాయుడు మొన్న మీటింగ్ పెట్టి మీటింగ్ లో రెచ్చగొట్టేసి నువ్వు హైదరాబాద్ పోతావా నువ్వు ఎందుకు రాలా వీడికి ఎందుకు చేయలేవు ఏ పని ఉంది నీకు లేదు నీ కొడుకును పంపి ప్రజా వేదికలో తేల్చుకుందాం రౌడీజం చేసిన అవసరం మాకేముంది నీలాంటి మాటలు చెప్పి పోగొట్టే వాళ్ళం కాదు మేము హెచ్ఎన్ఎస్ఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడే 500 కోట్లు కావాలని ఇస్తాము దీని డెవలప్మెంట్ కానీ మేము అప్పుడు ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది మన దురదృష్టం ఆయన చనిపోవడం మన కుప్పానికి నిజంగానే దురదృష్టం ఆయన చనిపోవడం మేము నివా ప్రాజెక్ట్ లో 2 టీఎంసీ స్టోరేజ్ పెట్టి అక్కడి నుంచి పంపింగ్ చేయాలని ఆ రోజుల్లో మేము ఎస్టిమేట్ కూడా వేస్తాం దానికి మేము టెండర్లు వెళ్ళాలని 140 కోట్ల వరకు కూడా మేమే వెళ్ళాలనుకున్నాం అది ఆ మహానుభావుడు కిరణ్ కుమార్ వచ్చి అది కూడా లేకపోయింది తర్వాత ఈయన వచ్చినాడు ఫస్ట్ 200 కోట్లు అన్నారు 300 అన్నారు 450 కోట్లు దోచుకొని పోయినావు నిన్న మాట్లాడతావు ఆ కాలువ తీయడు రాడు పోడు నీకుందా నీకు ఒక ప్లానింగ్ ఉందా ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు ఎట్లా రావాలి.